వీటినంటినింటినీ కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ఆపేయాలని మా చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే వీటినన్నిటినీ కూడా ఆపేస్తాడని చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ ఎల్లో మీడియా ప్రబద్ధులు ఒక్కసారి ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందర్నీ కూడా నేను అందర్నీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా దీనికి మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందర్నీ అడుగుతా ఉన్నా ఒప్పుకోము అని అంటే మాత్రం రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఊపాలి ఒప్పుకుంటే రెండు చేతులు ఎత్తాల్సిన పని లేదు ఊపాల్సిన పని లేదు నేనే ప్రశ్నలు అడుగుతాను మీరే సమాధానం చెప్పండి మనందరి ప్రభుత్వంలో 44,50,000 మంది తల్లులకు మంచి చేస్తూ 84,00,000 మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ అక్షరాల ఇప్పటి వరకు 13,22 కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడిని మనం ప్రవేశపెట్టాం అమలు చేస్తా ఉన్నాం ఈ పథకాన్ని ఆపాలన్నది వీరి ఉద్దేశం ఎందుకు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా నేను రెండు చేతుల పైకెత్తి కనీసం అప్పటికైనా ఈ ప్రబుద్ధులకు అర్థమవుతుంది ప్రజలు బాగుపడడం అంటేనే రాష్ట్రం బాగుపడడం అనేది ఇలా ప్రబుద్ధులకు అర్థమవుతుంది మనందరి ప్రభుత్వంలో ఏకంగా 52,40,000 మంది రైతులకు కౌలు రైతు కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కిన వెంటనే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు వివక్షలు లేవు ఇప్పటి వరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతన్నకు కౌలు రైతుకు అసైన్డ్ రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ అక్షరాల 52,40,000 మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా 20,162 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళందరికీ కూడా మేలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం ఎందుకు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా నేను రెండు చేతుల పైకెత్తారా ఇలా 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 కనీసం మీరు రెండు చేతులు పైకెత్తి ఊపడం వల్లన్నా కానీ కనీసం ఆ చంద్రబాబు కన్నా బుద్ధి వస్తుంది ఆ ఈనాడు కన్నా బుద్ధి వస్తుంది ఆ ఆంధ్రజ్యోతి కన్నా బుద్ధి వస్తుంది ఆ టీవీ 5 కన్నా బుద్ధి వస్తుంది అని చెప్పి ఆశిద్దాం ఎందుకంటే గవర్నమెంట్ అంటే ప్రజలు ప్రజలు బాగుపడితే రాష్ట్రం బాగుపడమే అది తెలియక అది తెలిసిన వక్రీకరించే దుర్బుద్ధితో ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్న వీళ్ళందరికీ కూడా మనం చెప్పే ఈ రెండు చేతులు ఎత్తి ఊపే సమాధానాలతోనే వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అవుతుంది నేను అడుగుతా ఉన్నా మనందరి ప్రభుత్వంలో ఏకంగా 25,00,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో గల అక్క చెల్లెమ్మలకందరికీ కూడా మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ఒకటి తీసుకొచ్చి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకును చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాం క్రమం తప్పకుండా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు సంవత్సరం ఆ అక్క చెల్లెమ్మకు 18,750 రూపాయలు చేతుల్లో పెట్టి వరుసగా 4 ఏళ్ల పాటు 75,000 ఇస్తూ రిలయన్స్ ఐటీసీ అమూలు ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసి వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ బ్యాంకులతో సైతం టైఅప్ చేసి అక్షరాల ప్రభుత్వం తరపు నుంచి 9,180 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అమలు చేస్తే అటువంటి అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ఆపేయాలన్నది వీరి ఉద్దేశం నేను అడుగుతా ఉన్న ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను దీనికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను రెండు చేతుల పైకెత్తారా ఇలా 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 మనందరి ప్రభుత్వంలో
78,75,000 మంది అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పి ఎగ్గొట్టి చివరికి సున్నా వడ్డీ ఇచ్చే పథకాన్ని సైతం రద్దు చేసి ఆ చంద్రబాబు నాయుడు గారి నిర్వాకం వల్ల అక్క చెల్లెమ్మల అప్పులు తడిచి మోపుడై 18.36% ఎన్పిఏలుగా ఓవర్ ఎన్పిఏలుగా తయారై ఎన్పిఏలుగా తయారై అవుట్ స్టాండింగ్లుగా తయారై అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎదురీత ఈదుతా ఉంటే అటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకం 25,517 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి చేసిన నిర్వాకం వల్ల అక్క చెల్లెమ్మలందరూ కూడా అప్పుల ఊబులో పడితే ఆ పథకం ఆ అక్క చెల్లెమ్మలను కాపాడేందుకు అక్షరాల 12,758 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకునే కార్యక్రమం చేస్తే ఆ పథకాన్ని ఆపేయాలన్నది వీరి ఉద్దేశం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను ఇలా 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 కనీసం ఇలాంటి రెండు చేతులు ఊపి అయ్యా మీరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి చెప్పే మన చర్యల వల్ల మన మాటల వల్ల అన్న కనీసం మార్పు వస్తుందేమో ఆశిద్దాం. నేను అడుగుతా ఉన్నా మనందరి ప్రభుత్వంలో 31 లక్షల కుటుంబాలకు నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకు గతంలో ఇన్నిన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు కానీ ఏ ఒక్కరూ కూడా అక్క చెల్లెమ్మలకు నిరుపేదలుగా ఉన్న అక్క చెల్లెమ్మలకు ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి వారికి ఇంటి స్థలం ఇవ్వాలి వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలి అని చెప్పి ఏ రోజు ఇటువంటి ఆలోచనను చేయలేదు గత పాలకులు. ఈరోజు అక్షరాల ఈ 31 లక్షల అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పేరుతోనే ఇంటి స్థలాలు ఇచ్చి ఆ స్థలాలలో ఇల్లు కట్టించే ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఆ ఇల్లే గన పూర్తయితే ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఆస్తి ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చినట్టు అవుతుంది. మొత్తంగా 31 లక్షల కుటుంబాల అక్క చెల్లెమ్మలకు అక్షరాల 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. ఇటువంటి 31 లక్షల ఇల్లులు ఇచ్చే ఇల్లు పట్టాలిచ్చే ఆ తర్వాత ఇల్లు కట్టించి ఇచ్చే ఇటువంటి గొప్ప పథకం ఆపేయాలన్నది వీరి ఉద్దేశం. నేను అడుగుతా ఉన్నా దీనికి ప్రతి అక్క చెల్లెమ్మ ఒప్పుకుంటున్నారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా 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 చెప్పుకుంటూ పోతే మన చేతులు ఇలా ఊపుతూ అలసిపోయే నా కూడా మన బాధలు మన ఆవేదనలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి ఆ బాధ ఆవేదన నుంచి ఈ పథకాలన్నీ మాకు కావాలి అన్న ఆకాంక్షను తెలియజేస్తా ఉన్నా ఈ అక్క చెల్లెమ్మల మనసులన్నా కనీసం ఇప్పటికైనా వాళ్ళకు అర్థమవుతాయి వాళ్ళల్లో మార్పు వస్తే రాష్ట్రానికి కొద్దో గొప్ప ఒక మంచి జర్నలిజం అనేది మనకు కనిపిస్తుంది రాష్ట్రానికి ఒక మంచి ప్రతిపక్షాలన్నిటి కూడా మనకు కనిపిస్తాయి.